ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అన్ని విషయములలో మనలను ఆశీర్వదించుటకు, మనము చేసే పనులన్నిటిలోనూ మనలను వర్ధిల్లజేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవించడం నేర్చుకుంటామో, అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. అపొస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అన్ని విషయములలో మమ్మలను ఆశీర్వదించుటకు, అన్ని విషయములలో మమ్మలను వర్ధిల్లజేయుటకు నీవు చాలినవాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా,
మేము నీయందు భయభక్తులు కలిగి నీ త్రోవలయందు నడుచుకుంటూ నీ ప్రేమలో నిలిచి ఉండులాగున మాకు సహాయము దయచేయమని, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.